భారత స్వాతంత్ర ఉద్యమంలో ఈ కింది వానిలో ఏ దినమున భారతదేశం నుండి వెళ్ళమనే ఆందోళనను చేపట్టినారు? దీన్ని ఏమడరమ్మ క్విట్ ఇండియా అని అంటారు. దాని యొక్క తేదీని మనం గమనించినట్లయితే 8 ఆగస్ట్ 1942 అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం చూడమ్మా. అయితే క్విట్ ఇండియా అనేది ఇంకో ఏవైనా నేమ్స్ ఉన్నాయండి చూసినట్లయితే, దీన్ని వార్దా తీర్మానము, అదేవిధంగా ఆగస్ట్ తీర్మానం అని కూడా అంటారనమాట. అయితే క్విట్ ఇండియా ఉద్యమం ఆరంభమవుటకు ప్రధాన కారణాలు ఏవైనా ఉన్నాయంటే మనం చూసినట్లయితే చూడమ్మా ఏమున్నాయంటే, మొదటిగా మనం చూస్తే ఇటమ క్రిప్స్ మిషన్ అనేది విఫలమవుట, అదేవిధంగా భారత్ పైన జపాన్ దాడి చేసే అవకాశం ఉండట. అంటే ఏంటమ్మా, రెండో ప్రపంచ యుద్ధం కారణంగా మనం క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఆరంభించామనే విషయం కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఈ ఉద్యమ కాలంలో గాంధీజీ ఏం చెప్పాడమ్మా, డూ ఆర్ డై అనే నినాదంను ఇచ్చారనమాట. అయితే ఈ సమయంలో గాంధీజీని ఏం చేశారమ్మా, అగాఖాన్ ప్యాలెస్లో గృహ నిర్బంధం అనేది చేశారనమాట. తర్వాత ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నాయకులను ఈ క్విట్ ఇండియా సమయంలో ఏం చేశారమ్మా, అరెస్ట్ చేయబడ్డారు. ఈ అరెస్ట్ చేయబడ్డం చేత కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీకి చెందిన రామ్మోహన్ లోహియా, జయప్రకాశ్ నారాయణ్, ఆచార్య నరేంద్ర దేవ్ వంటి నాయకులు క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో కీలక పాత్ర అనేది పోషించారనమాట. అయితే మనం ఇంకా చెప్పుకుంటే ఈ ఉద్యమంలో మహిళలు కూడా వారి నాయకత్వాన్ని ప్రదర్శించారు లేదా దాన్ని పాల్గొన్నారనమాట. ఎవరమ్మా, అరుణా, అసఫ్ అలీ, అదేవిధంగా దుర్గాబాయి దేశ్ముఖ్ వంటి మహిళలు రహస్య కార్యకలాపాలను చేపట్టారనమాట. ఇంకా కొన్ని ఎగ్జామ్లో కూడా మనకు అడిగే అవకాశం ఉంది. ఏంటంటే క్విట్ ఇండియా సమయంలో నాయకత్వం వహించిన మహిళ ఎవరంటే అరుణా, అసఫ్ అలీ అని మనం చెప్పవచ్చు అనమాట. అయితే ఇంకా మనం మాట్లాడుకుంటే ఉషా మెహతా అనే లేడీ ఏం చేశారంటే, ముంబాయిలో ఒక రేడియో సర్వీసు ద్వారా క్విట్ ఇండియా ఉద్యమాన్ని వ్యాప్తి చేశారనమాట. అయితే మనం ఇంకా మాట్లాడుకుంటే చూడమ్మా, ఇక్కడ ఈ ఉద్యమ కాలంలో బ్రిటన్ యొక్క ప్రధానమంత్రి ఎవరని అడిగితే అడగవచ్చు. ఏ ఉద్యమ కాలంలో, క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో బ్రిటన్ ప్రధానమంత్రి ఎవరంటే విన్స్టన్ చర్చిల్ అనమాట. అయితే ఈ ఉద్యమ ఆరంభమైన సమయంలో బ్రిటిష్ వైస్రాయ్ ఎవరంటే లార్డ్ లిన్లిత్గో. ఇంకా ఈ సమయంలో అంటే ఈ సమయం ఏంటంటమ్మా, ఈ ఉద్యమం ముగింపు సమయంలో బ్రిటిష్ వైస్రాయ్ ఎవరంటే లార్డ్ వేల్ అనమాట. ఇది మనకి ఎప్పుడైనా క్వశ్చన్ మనం చదివేటప్పుడు ఈ విధంగా